కాకినాడ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. గత ఏదైతే 3 రోజుల నుంచి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. అయితే నిన్న ఒకరోజే 20,000కు పైగా డోసులు పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా 540,000 వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మరో 150,000 వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. అంటే మొత్తానికి డిఎంహెచ్ఓ గారు మనతో ఉన్నారు, వేరే మనతో గారు ఉన్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఏ రకంగా ఆసక్తి చూపుతున్నారు, ఇప్పటికీ ఎంత ప్రక్రియ జరిగింది, ఇంకా కావాల్సింది ఎంత ఉంది, మొత్తం వివరాలను మేడం అడుగుతున్నారు. మేడం చెప్పండి, కాకినాడ జిల్లాలో వ్యాక్సిన్ ప్రక్రియ ఎలా సాగుతుంది? కరీంనగర్ జిల్లాలో యాక్చువల్లీ ఇంత ముందుగా కూడా మనము వ్యాక్సినేషన్ విలేజ్ వైజ్ చేసినాం కాబట్టి మనకు వేరే కంఫర్టబుల్ ప్లేస్ నేను కూడా చూసాను. మొత్తం స్టేట్లో మనకు ఎక్స్ట్రా వ్యాక్సిన్ సప్లై అయింది, మనం ఎక్స్ట్రా చేసినాం. వేరే జిల్లాల నుంచి కంపేర్ చేస్తే మనం చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 4 డేస్లో మనం 90,000 అబౌవ్ చేసినాం. నిన్న ఒకరోజు 20,000 చేసిన అంత ముందుగా 18,000 వెళ్ళిన, ఓన్లీ గణేష్ నిమజ్జన రోజే కొంచెం తక్కువైంది ఫెస్టివల్ కాబట్టి. మనము ప్రతి సబ్ సెంటర్లో చేస్తున్నారు, ప్రతి వార్డులో చేస్తున్నారు. ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ పబ్లిక్ ఒకటే ఉంది, మీ ఇంటి దగ్గర మీ వార్డుకి వచ్చి మనము వ్యాక్సినేషన్ వేసేటప్పుడు ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకోవాలి. అరే ఏంటి ఇది, వ్యాక్సిన్కి ఏం లేదు, మనము ఎందుకు పోవాలి, ఇది ఎందుకు మీ వార్డు దగ్గర మీ హౌస్ దగ్గర వచ్చేస్తున్నారు, వీ వాంట్ సేఫ్టీ ఆఫ్ అవర్ పీపుల్. అందుకోసం గవర్నమెంట్ ఎంత కష్టపడి వ్యాక్సిన్ తీసుకొచ్చి మనకు ఇస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ లాగా ఏ గవర్నమెంట్ కూడా ఎంత మాస్ డ్రైవ్ తీసుకుంటలేరు. ఇంకా సేమ్ టైం సర్వే కూడా చేస్తున్నారు, కొన్ని హౌజెస్కి స్టిక్కర్స్, ఆల్ హౌజెస్కి ఎక్కడైనా వ్యాక్సినేషన్ అయింది స్టిక్కర్స్ కూడా పెడుతున్నారు. ఈ స్పెషల్ ఆర్డర్స్ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ ఆర్డర్స్ కొని మ్యాస్ ఈవెన్ కలెక్టర్ సార్ ఈజ్ ఆన్ ఫీల్డ్, అడిషనల్ కలెక్టర్స్, ZPCU, అందరూ మెడికల్ ఆఫీసర్స్, ఎవ్రీబడి, నాట్ ఓన్లీ అవర్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయత్ వాళ్ళు అందరూ మనం సహకరించుతున్నారు, మనం చేస్తున్నారు. పబ్లిక్తో ఒకటే రిక్వెస్ట్ ఉంది, రేపు తీసుకుంటారు, ఎల్లుండి తీసుకుంటారు, నో యూ టేక్ ఇట్ టుడే, దట్స్ ఆల్. ఈ ఆపర్చునిటీకి తీసుకోవాలి. వీఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్, దట్స్ వై వీఆర్ గివింగ్ వ్యాక్సినేషన్. పొటెన్సీ ఉండాలి టు ఫైట్, యాంటీబాడీస్ పెరగాలి, దట్ ఈస్ అవర్ బిజినెస్. ఇది మొత్తానికైతే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అదైతే వేగం పుంజుకుంది. మొత్తంగా ఇప్పటికే 5 లక్షల రూపాయలుగా వ్యాక్సినేషన్ కూడా పూర్తయింది. అయితే వచ్చే తడివే కూడా ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా అన్ని చర్యలు తీసుకుందని చెప్పేసి కూడా డిఎంహెచ్ఓ కెమెరామెన్ సంతోషం కరీంనగర్.